సమాజాన కక్కరికి వచ్చారు అన్న ఎన్నికలకు సిద్ధమా యా కాంగ్రెస్ పార్టీ సిద్ధం మేము సిరిసిల్ల రాజన్న సిద్ధమా yes సిద్ధము చివరిగా ప్రజలకు ఏమని చెప్పాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్ష కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేది అని నేను చెప్తే నేను స్వార్థంతో చెప్పినట్టు అనిపిస్తేమో కానీ స్వతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు పేద ప్రజలను వాళ్ళ యొక్క జీవన విధానాన్ని జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రయత్నం జరిగింది అంటే నూటికి నూరు వాళ్ళు జరిగింది అని వాళ్ళు ప్రశ్న ఇస్తాడు నేను పరీక్ష పేపర్ రాత్రి 35 మార్కులకే పాస్ చేస్తాను బిడ్డ హిందీ పరీక్ష రాత్రి 20 మార్కులకు పాస్ చేస్తాను 35% బాగా చేసినా చేసినట్టు లెక్క ఆ ప్రయత్నం జరిగింది ఇలా ఫుడ్ లేని గతి నుంచి ఇలా సంపద కావలసినంత తిండి గింజల కొరత లేని పరిస్థితికి వచ్చింది దాన్ని మేనేజ్ చేయలేక వైఫల్యాలు చెందుతూ ఉన్నాయి రెండవది ఏంటంటున్నా అంటే ఇందాక కూడా చెప్పిన రెండు అంశాలు ఒకటి ప్రజాస్వామ్యం కూన్ చేయబడతా ఉంది రెండు రాజ్యాంగం రద్దు చేసే ప్రమాదం ఉంది బృహత్తరమైన రాజ్యాంగం మూడు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళొక్కసారి మన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపిక ప్రభుత్వం రావటం అనివార్యమైంది ఎందుచేతంటే ఇది ప్రజలు ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రజలు దానికి పట్టేదారైనట్టు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల నుండి ప్రజలను చైతన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ముందు దయ ఉంచి ఈసారి కాదు ముందు కాలంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ప్రజల అవసరాలను తీర్చుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటా ఉన్నాను ఈ దేశం యొక్క సంపద రెండు రకాల సంపద ఒకటి మళ్ళీ తెలియని తెలుసుకోండి ఇది మన సహజ సంపద సహజ వనరు మానవ వనరు సహజ వనరుల అభివృద్ధి బాగా జరిగింది మా శరవేగంగా పోతూ ఉన్నది దాంతో పాటుగా ఈక్వలెంట్గా మానవ వనరుల అభివృద్ధి జరిగినప్పుడే ఈ సమతుల్యత కాపాడబడి అభివృద్ధి చెందిన దేశాలకు చేరుతాము ఇది దేశీయ అవసరము ఒక పార్టీ అవసరం కాదు అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వరంగల్ పోస్ట్ ఆఫీస్ బ్రిడ్జ్ వేయించిండ్రు తర్వాత గుర్తించబడలేదంట లేబర్ కాలనీ బ్రిడ్జ్ వేశారు మీరే వేసినారట ఎందుకు ఇట్లా ఇది బయటకు అంటే పబ్లిక్ సరిగా చెప్పట్లేదు అని చెప్పేసి అదే అంటే కొంచెం ప్రజలకు వివక్ష అట్లా కనిపిస్తుంది వివక్ష ఏం కాదు ఇప్పుడు బ్రిడ్జ్ వరంగల్లో ఒక బ్రిడ్జ్ వేయించిన మీ హయాంలో నేనే వేయించిన రెండు అది వేయించినా దాని గేట్ పక్కగా సారన్న అనే మంత్రి ఉండి ఆయన నేను ఇద్దరం పోయి గేట్ పక్క మీటింగ్ పెట్టి చెప్పినాం అది అనేక సంవత్సరాల నుంచి మరుగునబడి ఉండే రెండవది చెప్తూ ఉంటా చిన్న అంశాలు కూడా ఉంటాయి ఇప్పుడు భద్రకాళి బండి ఉంటుంది దాని పక్క మన అండర్ రోడ్ ఉంటుంది ఈ అండర్ రోడ్ ఉన్నప్పుడు అండర్ రోడ్ అవతల ఇండ్లు ఉండేది తెల్ల లేకుండే ఇప్పుడు అండర్ రోడ్ లెఫ్ట్ సైడ్ కూడా అంటే చెరువు శిఖంలో కూడా ఇండ్లు కడతాను దాని డ్రైనేజ్ నీళ్ళు ఎందుకు పోతాను ఎక్కడికైనా భద్రకాళి చెరువులో పోతాను అరే నాకు ఆశ్చర్యం వేసింది అరే ఇదే ఎందుకు దీన్ని కట్టగట్టాలన్న యాదవ్ అని మున్సిపల్ కమిషనర్ అనేక అడ్డంకులు పెట్టాం కానీ కట్టగట్టి పిషిని అలా కట్ అయింది మూడు రకాలు ఇంకొక రకం చిన్నది అంటే పెద్దది చేసినాము చిన్నది చేసినాము ఇంకొక చిన్నది మాకు అనంకొండ చివరస్తల ప్రజలకు అందరికి వెళ్ళిపోయాం అనంకొండ చివరస్తల దీపావళి అయితే దీపావళి రంగులు అమ్ముతారు గురువులు అమ్ముతారు ఇది మన దసరా అయితే గునుగు పూలు అమ్ముతారు తర్వాత ఇంకే సంక్రాంతి పండుగ అయితే పెండ అవి తీసుకొచ్చి అమ్ముతారు 4 గంటల రాత్రి లేచి మా పోషవత్తు దానికి మళ్ళీ అవ్వద్దు ఓకే తిని తినక కడిగి కడగక పోయి పోక వస్తుంది వస్తే ఒకవేళ టాయిలెట్ వస్తే ఎటు పోవాలి ఎటు పోవాలి ఇది వస్తే ఎటు పోవాలి గంభీరమైన ఆలోచన వచ్చి అరే ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఇది ఈ దేశం పరిపాలన జరుగుతూ ఉందని ఈ చివరస్తలు ఒక్కటి లేకపోతే సులభ కాంప్లెక్స్ లేదని మొత్తం వరంగల్ అంతా సులభ కాంప్లెక్స్ పెట్టించిన ఇది చిన్న అవసరము గమనించాలే వాని ఎదుటోని ఎదుటోని బ్రెయిన్లోకి మనం ఎంటర్ కానీ ఎదుటోని అవసరం కోసం మనం ఎంటర్ కానీ అయ్యేది ఉంటే దానికి ఆన్సర్ దొరుకుతుంది క్వశ్చన్ వెన్ వై వేర్ అని అంటే దానికి ఆన్సర్ ఇస్తుంది బ్రెయిన్ వెరీ యాక్టివ్ అందరిది
థాంక్యూ అన్న. దానికి అప్లికేషన్ లేదు, అప్లికేషన్ లేక ఇబ్బంది అవుతాను. థ్యాంక్ యూ అన్న, చాలా టైం 2 గంటలు టైం ఇచ్చిండ్రు. తర్వాత ఇంకేంటంటే పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. తర్వాత కూడా ఏంటంటే తెలంగాణ కోసం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడానికి మీరు నిజంగా చేసిన కృషిని మాత్రం అది అభినందనీయం. తర్వాత చరిత్రలో ఎప్పుడు కూడా అది శాశ్వతంగా నిలిచిపోతుంది. అది ఒకటి చెప్పా అన్న, అందరూ ఏమంటారు మీరు తెలంగాణ తెచ్చారు కానీ చెప్పుకోలేదు పక్క అంటారు. ఫిబ్రవరి 14, 2014 ఫిబ్రవరి 18 నాడు 2020 మ్యాచ్ చూసినాడు, చూసిన బిల్లు ప్రవేశపెట్టినాడు. మళ్ళీ నువ్వు చెప్పుకోలేదు అంటే నీ ఆమె కొనుపెట్టి చెప్తే తలపెట్టాడు. ఉదాహరణ అడగకూరి బిడ్డ,